హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ శర్మ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ వెబ్సైట్ గురించి చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ మీకు ఎందుకు యూజ్ అవుతుందంటే, ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా ఎప్పుడు పుట్టామని అడిగితే మీరు ఒక 20 ఇయర్స్ అయింది, 30 ఇయర్స్ అయిందని మీరు ఒక ఇయర్స్ రూపంలో చెప్పగలరు. అదే వాళ్ళు మిమ్మల్ని రోజులు డేస్ రూపంలో అడిగితే మీరు చెప్పలేరు. మీకు అది చాలా టైం అయినా తీసుకుంటుంది. మీరు క్యాలిక్యులేటర్ తీసి కరెక్ట్గా మీరు చెప్పాలంటే మీకు కొంచెం టైం అయినా తీసుకుంటుంది. ఇప్పుడు నేను చెప్పే వెబ్సైట్ ద్వారా మీరు చాలా ఈజీగా దాన్ని ఎలాగే దాని తెలుసుకోవచ్చు. అది ఎలాగంటే, మీరు క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత daysold.com అని టైప్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. daysold.com అని క్లిక్ చేసి టిక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మీకు హౌ మెనీ డేస్ ఓల్డ్ ఆర్ అంటే నువ్వు పుట్టి ఎన్ని రోజులు అయిందని ఇక్కడ మీకు క్వశ్చన్ అడుగుతుంది. అలాగే కింద వాట్స్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మీకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇప్పుడు ఏదో డేట్ ఆఫ్ నా డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు మీకు ఇచ్చి చూపిస్తాను. ఇప్పుడు అది ఎలా యూజ్ అవుతుందో ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసుకోండి. నేను ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు సెట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కదా, సెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లెట్స్ గో అని ఉంటుంది. లెట్స్ గో మీద క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే టుడే యూఆర్ 7196 7196 రోజులు అంటే నువ్వు పుట్టి 7196 రోజులు అయింది అని మీకు ఇక్కడ చూపిస్తుంది. మీరు ఎటువంటి కష్టం అయితే పడక్కలేదు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి జస్ట్ లెట్స్ గో మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. అలాగే అప్కమింగ్ మైల్ స్టోన్స్ అంటే నువ్వు రాబోయే కొన్ని రోజుల్లో అంటే రాబోయే 2020 సెప్టెంబర్ 20కి 7777 అంటే 7777 రోజులు పూర్తి చేసుకుంటామని మైల్ స్టోన్స్ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. అలాగే నువ్వు పదివేల రోజులు ఎప్పుడు కంప్లీట్ చేసుకుంటామని ఇక్కడ మీకు ఇంకో మైల్ స్టోన్ అయితే చూపిస్తుంది. అదేంటి, 2026 అక్టోబర్ 22 గురువారానికి నువ్వు 10 రోజులు కంప్లీట్ చేసుకుంటాం అని ఇక్కడ మనకి చూపిస్తుంది. ఈ విధంగా మీ మైల్ స్టోన్స్ కూడా ఇక్కడ మీకు సెట్ చేస్తుంది. అలాగే మీకు ఇక్కడ మీ మెయిల్ కూడా మీరు పెట్టుకోవచ్చు కావాలంటే. ఒకవేళ మీకు ఈ మైల్ స్టోన్ రీచ్ అయితే మీకు మెయిల్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీ మెయిల్ అడ్రస్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఆ మెయిల్ మీకు రిమైండర్ అనేది చేస్తుంది. ఈ విధంగా ఈ వెబ్సైట్ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత బాగుంది వెబ్సైట్ అయితే. మీకు ఎవరికైనా ఇది మీరు చెప్పొచ్చు కావాలంటే. అలాగే మీకు చాలా బాగుంది వెబ్సైట్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎవరికైనా మీరు చెప్పండి. ఎవరిని అడిగితే మీరు ఈజీగా ఆన్సర్ చేయడం ఉంటుంది. మీరు కూడా ఎవరినైనా క్వశ్చన్ అడితే ఈ వెబ్సైట్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కింద లింక్స్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకొని వెబ్సైట్ మీకు కావాలనుకుంటే చాలా ఈజీగా అయితే మీరు చేసుకోవచ్చు. మీరు క్యాలిక్యులేటర్ ఒకటి అని చెక్కలేదు, జస్ట్ వన్ క్లిక్తోనే మీరు ఈజీగా మీరు ఎన్ని రోజులు అయింది, మీరు పుట్టేది, మీరు ఎన్ని రోజులు గడిపారో ఈ భూమి మీద అనేది మీకు ఈజీగా అయితే తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న టాపిక్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ అడగండి, నేను కంపల్సరీ రిప్లై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఐ వర్మ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ మై నెక్స్ట్ వీడియో. బై బై నౌ.